నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను నవీన. బౌద్ధులకు కఠిన చివరథాన్ కార్యక్రమం ఎంతో పవిత్రమైందని తథాగత్ బుద్ధ విహార్ సెక్రటరీ విజయ్ కుమార్ అన్నారు. తథాగత్ బుద్ధ విహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిస్టు సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో ఉన్న తథాగత్ బుద్ధ విహార్లో కఠిన చివరదాన్ కార్యక్రమం నిర్వహించారు. 2500 సంవత్సరాల కాలంలో గౌతమ బుద్ధుడు కఠిన చివరదాన్ పై తన సందేశాన్ని ఇచ్చారని, ఇప్పటికీ బుద్ధుడి సందేశాన్ని పాటిస్తున్నామని తెలిపారు. జై భీమ్. నా పేరు విజయ్ కుమార్. తథాగత్ బుద్ధ విహార్ మల్కాజ్గిరి, ఈ విహార్కి నేను జనరల్ సెక్రటరీని. కాబట్టి ఈరోజు తథాగత్ బుద్ధ విహార్లో కఠిన చివర దాన అనే ఈ సీక్రెట్ ఫంక్షన్ నడుస్తుంది. కానీ కఠిన చివర దాన అంటే 2500 సంవత్సరాల క్రితం తథాగత్ గౌతమ బుద్ధుడు ఇచ్చిన ఆ సందేశాన్ని మనం అప్పటి నుంచి పాటించుకుంటూ వస్తున్నాం. కఠిన చివర దాన అంటే ఆషాఢం నుంచి అక్టోబర్ వరకు, ఆ పౌర్ణిమ వరకు, అశ్విన్ పౌర్ణిమ వరకు, అప్పుడు వరకు ఈ 3 నెలలు వర్షావాస్ అంటారు. ఈ వర్షావాస్ కార్యక్రమంలో భిక్షువులు ఆ కాలంలో, అప్పుడు ఆ భిక్షువు అంటే ఆ సంఘానికి, ఆ బుద్ధుడున్న సంఘానికి మనం ఈరోజు నమస్కరించి అదే మనం పరిపాటించడం అంటే ఆయన ఇచ్చిన వినయ పీఠికలో వాళ్ళ మాంక్స్కి, వాళ్ళ శిష్యులకు ఎలా ఉండాలా. ఎందుకంటే ఈ 3 నెలలు మాత్రం రెయినీ సీజన్ ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఏ మాంక్ అయినా కానీ, ఏ భిక్షు అయినా కానీ బయటికి వెళ్ళడు. బయటికి వెళ్ళకుండానే విహారాల్లో ఉండి, చెట్ల కిందకు ఉండి, ఆనాటికి జంగల్లో ఉండి వాళ్ళు ఈ 3 నెలలు గడిపేవారు. కానీ ఈరోజు ఈ టెక్నాలజీ వెళ్ళినందుకు వల్ల మనం అందరం ప్రతి ఒక్క మాంక్ మన మన ప్లేస్లో, మన మన విహార్లో, మన మన చోట్ల వాళ్ళు 3 మంత్స్ ఇక్కడ వర్షావాస్ కఠినంగా చేస్తారు. వర్షావాస్ కఠినం అయిన తర్వాత ఆ 13కి, అక్టోబర్ 13 మాసంలో అంటే పౌర్ణమికి ఎండ్ అవుతుంది. మళ్ళీ వచ్చే నెల నవంబర్ పౌర్ణమి వరకు ఏది ఉండదో ప్రతి ఒక్క విహారు అందరు మన బౌద్ధ భిక్షులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ వర్షావాస్ చేస్తున్నారో వాళ్ళు, ఆ విహార్ వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళు అందరు కలిసి ఒక్కరోజు కఠిన చివరి దాన చేస్తారు. కఠిన చివరి దాన చాలా పవిత్రమైన ఒక ఫెస్టివల్ బుద్ధిజంకి. ఇది జరుగుతుంది మన భారతదేశంలో కానీ మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఇది ఈ ఫెస్టివల్ జరుపుతారు. అలాగే ఈరోజు కూడా తథాగత బుద్ధ విహార్లో కఠిన చివరి దాన కార్యక్రమం జరిగింది. ఇక్కడ భిక్షులు వచ్చారు. ఆనంద బుద్ధ విహార్కి వెళ్ళి శాసనవంతి గారు, అలాగే మహాబోధి బుద్ధ విహార్కి వెళ్ళి మన బుద్ధపాల గారు, తథాగత్ బుద్ధ విహార్ నుంచి రెసిడెంట్ బాంకున్నారు శీల్ రక్షిత గారు, అలాగే నాగ్పూర్కి వెళ్ళి వచ్చిన బంతేజీ బుద్ధపాల గారు, వీళ్ళ నలుగురు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి అందరికీ ఆశీర్వదించేసి కఠిన చివరి దాన గురించి చెప్పేసి ఈరోజు తథాగత్ బుద్ధుడు మనకిచ్చిన మన త్రిపిటకంలో భిక్షువులకు ఇచ్చిన సందేశం, ఆ సందేశాన్ని పరమపూజనీయ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14 అక్టోబర్ 1956 ఆయన నాగ్పూర్లో వాళ్ళ ప్రజలకు, మన ప్రజలకు అనుకోకుండా మన వాళ్లకు ఆయన బౌద్ధ ధమ్మ దీక్ష ఇచ్చిండు. అదే పరంగా మనం ఈరోజు
పోయిన నెల జరిపింది మనం ఒక అష్టశీలు ఉపోసత్, ఈ నెల మనం ఆ అష్టశీలు ఉపోసతాన్ని మనం విరమించుకొని ఈ కార్యక్రమం తథాగత బుద్ధ విహార్లో జరుపుకుంటున్నాం. అంబేడ్కర్ గారి విధానం అంటే ఈ తథాగత బుద్ధ విహార్లో సామాన్యంగా తథాగత బుద్ధ విహార్లో ఎప్పుడైనా కానీ అంబేడ్కర్ విధానాన్నే మనం పరిపాటించుకుంటూ వస్తున్నాం. ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్, ఇక్కడ జరిగే క్లాసెస్, ఇక్కడ జరిగే సెమినార్, ఇక్కడ ప్రతి ఒక్కటి ఏదైనా జరిగినా అంబేడ్కర్ని ఫాలో చేసుకుంటేనే, ఆయన ఐడియాలజీ ఫాలో చేసుకుంటేనే మేము ఈ కార్యక్రమాలు, ప్రతి ఒక్క కార్యక్రమాలు జరుపుతున్నాం. దాంతోపాటు బుద్ధిజాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. బుద్ధిజం కూడా ముందుకు రావాలా. సామాన్యంగా మా భారతదేశంలో అందరు పరిచయస్తులంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజలు, కానీ బుద్ధిజం కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని దానికి మనము కొనసాగుతున్నాం. అదే మాది తథాగత బుద్ధ విహార్ నుంచి ఒక సందేశం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.